రెండు వేల 24 నాటికి రాష్ట్రంలో ఒక తృతీయ రాజకీయ శక్తికి అవకాశాలు పోటీ ఇవ్వటానికి అవకాశాలు కనపడుతున్నాయి. అందుకు కారణం ఏంటంటే వైసీపీకి ఇక తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాదు. దీన్ని అది ఇది క్షీణిస్తుంది తప్ప పికప్ అయ్యే పరిస్థితి లేదు. ఎన్నికలైన వెంటనే సీనియర్ నాయకుడు చాలా ముందు చూపుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు, వెంటనే మనం సమీక్షించాలి నాయకత్వం, దానికి చొరవ తీసుకోవాలి అని. ఇప్పుడు ఒకటే ఒకటి రాజకీయం. మరి ఆ రోజు ఏం అవనివ్వండి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈయన తీసుకున్నారు. ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి ఉండి అదే నాయకత్వం అలా ఉండి ఉంటే పార్టీ తర్వాత రామారావు తర్వాత ఎలా ఉండేదో ఏంటో మనకి తెలియదు. కానీ సరే, ఈవేళ పరిస్థితి అదే. ఇప్పుడు చంద్రబాబు గారు యొక్క ఏకైక కాంక్ష నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని. అది ప్రజా ఆమోదం పొందటం లేదు, ఎందుకో తెలియదు. కుర్రోడు మంచోడే, ఒడ్డు పొడుగు ఉంది, చదువుకున్నాడు, కానీ ఎందుకో జనం దాంట్లోనూ మంగళగిరి ఎన్నికల తర్వాత మొత్తం చాలా బలహీనమైనటువంటి అభ్యర్థి అనేటటువంటి ముద్ర పడింది. రెండోది అయ్యిందానికి కాందానికి అక్కర్లేనిదానికి అవి స్థాయికి తగ్గ కామెంట్లు కాకుండా అసహనంతో ఉన్న ప్రభుత్వం మీద ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక భావి ముఖ్యమంత్రి అనేటటువంటి ఇది ఇవ్వటం లేదు. అదే చూడండి పక్కన తెలంగాణలో కేటీఆర్ని ఈవేళ ముఖ్యమంత్రి కింద చూస్తున్నారు. అతను కేసీఆర్ కంటే కూడా ఒక సమర్థుడైనటువంటి నాయకుడిగా రాటు తీరాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం ఇలాగే పార్టీ మీద సజీవంగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ నిర్జీవంగా అయిపోద్ది. లేదు, పార్టీలో ఒక కొత్త రక్తాన్ని తీసుకొచ్చి పార్టీని బతికించాలి అని అంటే చంద్రబాబు గారిని పక్కన పెట్టడానికి పార్టీ సహించాలి. ఉన్నారు ఈవేళటికి కూడా పార్టీలో జనం, వాళ్ళు ముందుకు రావాలి తప్ప చంద్రబాబు ఇమేజ్ తోటి ఈ పార్టీ అధికారంలోకి రావటం అనేది కల. ఈవేళ రామ్మూర్తి నాయుడు, అశోక్ గజపతిరాజు, బుచ్చయ్య చౌదరి ఇటువంటి సీనియర్లు ఉంచుకొని చెయ్యాలి. నిజంగా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.